सो फस्टे मन इमेज सेलैक्टी अंत मन इमेज तो चेस्ट सो इमेज सेलैक्टे मन की एडिट इलाग ब्लर आपशन उन्मा सो मन एक्डते क्लारी पिक्चर कावा सो अला रउंड मार्क उ दा तो ड्राक वे सरपोमी मिगली मन एंतर कावा अंतर इला ब्लर्सकोन सो चूस्तुन्नारु कदा इला मोत्तम मनं फुल गा 100% पेट्टेसाम अनुकोंडि ब्लर इला मनं टोटल गा बैकग्राउंड अंता ब्लर अयिपोतुंदि मन फेस मात्रमे बागुंटुंदन्नमाट अंटे क्लारिटी गा कनिपिस्तुंदि सो दान तर्वात पोस्टर मेकर अनि याप नि यूज चेस्तानंडि नेनु इक्कड सो फस्ट मनं क्रियेट डिजाइन अने दानिलोकि वेळ्ळालि पोस्टर मेकर लो सो दांट्लो कूडा मनं 16:9 अनि उंदि चूसारा पैन सो अदि सेलेक्ट चेसुकोवालन्नमाट सो दीनिलो कूडा टेक्स्चर अनि बैकग्राउंड इमेज अनि चाला उंटायि मनं इमेज नि आल्रेडी ब्लर चेसुकुन्नाम काबट्टि मनं सेलेक्ट चेसुकुन्नदि ఆ బ్లర్ చేసుకున్న ఇమేజ్ ని ఇక్కడ తీసుకోవాలన్నమాట సో దాని తర్వాత మనం టెక్స్ట్ ఎడిట్ చేసుకోవాలి సో ఎక్కడైనా సరే టెక్స్ట్ ఇలాగే ఎడిట్ చేసుకుంటాం కదా ఏ యాప్ లో అయినా సరే మనం కీబోర్డ్ లో చూసుకుని తెలుగు కావాలంటే తెలుగులో రాసుకోవచ్చు దీనిలో కూడా మనకి ఫాంట్స్ కలర్స్ షాడోస్ అలాగే దాంతో పాటు బ్యాక్గ్రౌండ్ కలర్స్ కూడా ఉంటాయి అన్నమాట సో బీజీ కలర్స్ ఇవన్నీ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు సో పెద్దగా కావాలంటే పెద్దగా రాయొచ్చు చిన్నగా కావాలంటే చిన్నగా రాసుకోవచ్చు సో ఫాంట్ అంతా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట తెలుగులో కావాలంటే తెలుగులో ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో రాసుకోవచ్చు సో నేను మాక్సిమం థంబ్నైల్స్ అన్నిటికీ నేను ఈ పోస్టర్ మేకర్ అనే యాప్నే యూజ్ చేస్తానండి సో దీనిలో మనకు కావాల్సిన అన్ని రకాల థంబ్నైల్స్ అనేవి ఈజీగా చేసేసుకోవచ్చు వితౌట్ ఎనీ వాటర్ మార్క్ అన్నమాట సో ఆ వాటర్ మార్క్ని కూడా ఎలా రిమూవ్ చేసుకోవాలో నేను ఫర్దర్గా చూపిస్తాను చూస్తూ ఉండండి సో ఈ వీడియో చూస్తే మీకు మాక్సిమం ఎలా చేయాలో అర్థమైపోతుంది అలా మనకి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదనుకుంటే మీకు గూగుల్లోకి వెళ్ళి నో బీజీ అని టైప్ చేస్తే అక్కడ మన ఫోటోని అప్లోడ్ చేయొచ్చన్నమాట సో బ్యాక్గ్రౌండ్తో ఉన్న ఫోటోని అప్లోడ్ చేస్తే మనకి బీజీ లేకుండా అంటే టోటల్ బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ చేసి మన ఫోటోని నీట్గా కట్ చేసి ఇస్తుంది అన్నమాట సో మనం దాన్ని డౌన్లోడ్ చేసుకున్నాం అనుకోండి దాన్ని మనం ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుని దానిలో పేస్ట్ చేసుకోవచ్చు అన్నమాట సో దట్ మనకి కంప్యూటర్లో ఎలా అయితే యూజ్ చేస్తామో ఇక్కడ కూడా అలా ఈజీగా మనం చేసేయచ్చు సో చూస్తున్నారు కదా ఇక్కడ మనం టెక్స్ట్ని నేను ఈ వీడియోకి థంబ్నైల్ చేస్తున్నానండి సో నేను చేసిన ఇప్పటి వరకు ప్రతి వీడియోకి థంబ్నైల్ అయితే ఇదే అన్నమాట ఈ థంబ్నైల్స్ అన్ని మా హస్బెండే చేస్తారు సో చాలా బాగా వస్తాయి ఈ థంబ్నైల్స్ అన్నీ కూడా చాలా నీట్గా చేసుకోవచ్చు మన క్రియేటివిటీ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట సో మనం ఎంత క్రియేటివ్గా ఆలోచిస్తే అంత క్రియేటివ్గా చేసుకోవచ్చు మనకు కావాల్సిన టూల్స్ అన్నీ దీనిలో అవైలబుల్గా ఉంటాయి ఎటువంటి ప్రీమియం కూడా పే చేయాల్సిన అవసరం లేదండి మనకి వాటర్ మార్క్ కూడా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది సో చూస్తున్నారు కదా ఇలా మనం ఎక్కడ కావాలంటే అక్కడ డ్రాగ్ చేసుకుంటూ సైజ్ని పెంచుకుంటూ తగ్గించుకుంటూ కలర్ ఆప్షన్స్ కూడా మార్చుకుంటూ ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట సో ఇక్కడ టెక్స్ట్ ఎడిట్ చేసినప్పుడు మనం తెలుగు కావాలంటే ముందుగా మనం కీబోర్డ్ ఉంటుంది కదా సో దానిలో మనం ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు లేదంటే కొన్ని ఫోన్స్లో ఇన్బిల్డ్గానే తెలుగు ఇంగ్లీష్ అనేవి వస్తాయన్నమాట సో మనం దాన్ని కీబోర్డ్తో చూసుకోవాలి సో ఇక్కడ ముందుగా నేను ఇలా టెక్స్ట్ అంతా రాసుకున్నాను అన్నమాట సో ఏదైతే మనకి డిజైర్ టెక్స్ట్ ఉంటుందో దాన్ని అంతా ఇలా ఎడిట్ చేసుకుని పెట్టుకోవాలి సో దట్ దాని తర్వాత దాని ఫాంట్ కలరు అన్నీ చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా సో ఈ ఐకాన్స్ అన్నీ మనకి ఫాంట్స్ అన్నమాట దాని పక్కన కలర్ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి కదా సో కింద కనిపిస్తున్నాయి కదా టీ అని ప్రెస్ చేస్తే టెక్స్ట్ వస్తుంది సో దాని తర్వాత ఎఫెక్ట్స్ అని బ్యాక్గ్రౌండ్ అని ఇమేజెస్ అని ఇవన్నీ కింద ఉన్న సింబల్స్ అన్నిటికీ అవన్నమాట మీనింగ్ సో దాన్ని బట్టి మనం ఇక్కడ టెక్స్ట్ థంబ్నైల్ అనే దానికి ఈ కలర్ కావాలి కాబట్టి మనం ఆ కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు దానిలో కూడా ఎంతవరకు కావాలి మనకి ఎంత బ్రైట్ కావాలి ఎంత లైట్ కావాలి ఇలా కూడా మనం ఆ కాంట్రాస్ట్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇలా టోటల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఎటువంటి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే మనకేం అవసరం లేదండి ఈ యాప్ని మనం చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు బిగినర్స్ కూడా ఈజీగానే అర్థమైపోతుంది చాలా ఈజీగా మనం థంబ్నైల్స్ అనేవి చేసేసుకోవచ్చు అన్నమాట
ఇక్కడ మనం టెక్స్ట్ ఎడిట్ చేసుకుని అంతా అయిపోయిన తర్వాత ఈ పోస్టర్ మేకరానికి కనిపిస్తుంది కదా, సో దాన్ని ట్యాప్ చేస్తే ట్యాప్ టు రిమూవ్ అని వస్తుంది అన్నమాట. సో వాటర్ మార్క్ రిమూవ్ చేయడానికి యాడ్ చూడాలి మనం. సో వాచ్ నౌ అని ప్లే చేస్తే మనకి యాడ్ వస్తుంది. ఇక్కడ యాడ్ నేమ్ ప్లే చేయట్లేదు, కాపీరైట్ వస్తుంది కాబట్టి. సో ఆ యాడ్ చూసేసిన తర్వాత మనకి సేవ్ యాజ్ ఇమేజ్ ఆర్ వీడియో ఇలా వస్తుంది అన్నమాట. మనం దేనిలా కావాలంటే అలా చూసుకోవచ్చు. ఇక్కడ నేను ఇమేజ్లా సేవ్ చేసుకున్నాను. సో చూసారు కదండి వీడియో, ఇలానే ఈజీగా మనం ఎటువంటి కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం లేకుండా, ల్యాప్టాప్తో పని లేకుండా మన ఫోన్లోనే యూట్యూబ్ వీడియోస్కి థంబ్నైల్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.